एमएलए दुर्गम चिन्नय्य आध्वर्यंलो घनंगा मंत्री केटीआर जन्मदिन वेडुकलु मंचिर्याल जिल्ला बेल्लंपल्ली पट्टणंलो घनंगा निर्वहिंचारु। स्थानिक प्रभुत्व ఆసుపత్రిలో केटीआर జన్మదినాన్ని పురస్కరించుకొని హరితహారం కార్యక్రమంలో భాగంగా 1000 మొక్కలు నాటారు। ఆసుపత్రి ఆవరణలో ఎమ్మెల్యే చిన్నయ్య కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు। ఆసుపత్రిలోని రోగులకు రోగుల బంధువులకు పండ్లు పంపిణీ చేశారు। केटीआर बर्थडे कदा अंदम ముక్కోటి దేవతలకు ముందైనటువంటి పోచమ్మ నల్ల పోచమ్మ జాతరను ఈ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా అంబేద్కర్ రణగంబల బస్తీ 24వ వార్డులో గారు మరి అదే విధంగా చైర్పర్సన్ జప్పల శ్వేత గారు మరియు నా సహచర కౌన్సిలర్లందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులైనారు। ఇక్కడికి విచ్చేసిన జనాలందరికీ కూడా నా హృదయపూర్వక గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఆయురారోగ్యాలతోని ఇంకా ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పేసి ఇంకా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నో సేవ చేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరి దురదృష్టవశాత్తు నిన్న అనుకోకుండా వారికి కాలుకు దెబ్బ తగిలిందని చెప్పేసి మనం మరి వార్తలలో చూడడం జరిగింది। మరి వారు తొందర కోలుకోవాలని చెప్పేసి మరి ప్రొద్దునే హనుమాన్ టెంపుల్ కి వెళ్లి అందరం కూడా పూజ చేయడం జరిగింది। అట్లాగే మరి బోనాల పండగ ఈ రోజు గొప్పగా బెల్లంపల్లి పట్టణంలో మరి దాబరి శ్రీనివాస్ గారి కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో గొప్ప హనుమాన్ టెంపుల్ కి వెళ్లి అందరం కూడా పూజ చేయడం జరిగింది। అట్లాగే మరి బోనాల పండగ ఈ రోజు గొప్పగా బెల్లంపల్లి పట్టణంలో మరి దాబరి శ్రీనివాస్ గారి కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో గొప్పగా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నది। ఆ అమ్మవారికి కూడా ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది। మరి కేటీఆర్ గారు తొందర కోరుకోవాలి। ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేయాలి, వారు సేవ చేయాలని చెప్పేసి మరి మేమందరం కూడా కోరుకోవడం జరిగింది। గారి పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీలలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో అన్ని వార్డులలో 500కు తక్కకుండా అంతట కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము చేపట్టినాం। ఇప్పుడే మరి ప్రభుత్వ హాస్పిటల్లో అందరం కూడా మున్సిపాలిటీ గౌరవ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ సభ్యులు అందరం కూడా వెళ్ళి అక్కడ మొక్కలు నాటడం జరిగింది। అట్లాగే రోగులకు పండ్లు కూడా పంచడం జరిగింది। కొంతమంది ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి యువత వారికి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది। ఇట్లా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు ఏదైతే పిలిపించారో దానికి అనుగుణంగానే ఆడంబరాలకు పోకుండా మరి పుట్టినరోజులో ఏదో కేకులు కట్ చేసి అది ఇది ఆడంబరాలకు పోకుండా మరి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధులందరికీ చెప్పడం జరిగింది। అందరూ కూడా మరి వారు పొద్దున నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా చేస్తున్నారు। వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పంచుకున్నటువంటి పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు అట్లాగే మా గౌరవ సభ్యులందరూ కూడా నేను పేరు పేరు నమస్కరిస్తూ జై తెలంగాణ జై కేసీఆర్।